ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలలు చేపల వేట నిషేధం విధించడంతో ఆ 2 నెలలకు గాను 10,000 ఆర్థిక సాయం అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా మిమ్మిడివరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకార భరోసా పథకాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి జాతీయ మత్స్యకార దినోత్సవంలో సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. వేట నిషేధ పరిహారం, బోట్లకు డీజిల్ రాయితీ, వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు అందించే పరిహారం పెంపు పథకాలను సీఎం ఇక్కడి నుంచే అమలు చేస్తారు. ఇప్పటికే వేట నిషేధ సమయంలో పరిహారం అందించే లబ్ధిదారుల వివరాలు, డీజిల్ రాయితీ అమలుపై జాబితాలు అధికారులు సిద్ధం చేశారు. వేట నిషేధ పరిహారాన్ని 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారు. డీజిల్ రాయితీని లీటర్కు 6.03 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచారు. ప్రమాదంలో మరణించిన వారికి పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. వీటన్నిటినీ సీఎం చేతుల మీదుగా ముమ్మిడివరంలో ప్రారంభించనున్నారు. ఇక ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో 75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు జగన్ ఆవిష్కరిస్తారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక గ్రామం నుంచి వలసల తిప్ప హైలెవల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభిస్తారు. ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అలాగే యానంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి వెళతారు. ఆయన తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి బయలుదేరతారు.